ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే మాతృ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమంలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం ఆర్థిక ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాతృఋణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది మరి మాతృఋణ శాపం అంటే ఏంటి మాతృఋణ శాపం ప్రభావం మీ పైన ఎంతవరకు ఉంది మాతృఋణ శాపం నుంచి సులభంగా బయటపడటానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి ఏ విధంగా చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు వృషభరాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి కూడా ప్రేమను ఆశిస్తారు ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు వృషభరాశిలో పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలను పాటించరు ఒకవేళ ఎదుట వాళ్ళ సలహాలు ఇచ్చినప్పటికీ కూడా బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు అలాగే వృషభ రాశి వాళ్ళు పురుషులు జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు రియాలిటీలో గడపాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో కూడా నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఈ రాశిలో పుట్టిన మగవాళ్లకు ఉంటుంది అలాగే వీళ్ళకి భార్యా పిల్లల మీద చాలా ప్రేమాభిమానాలు కూడా ఉంటాయి కానీ వీళ్ళు ఎంత ప్రేమను చూపించినా సరే పిల్లలు మాత్రం అంతగా స్పందించరు సాధారణంగానే స్పందిస్తూ ఉంటారు అలాగే వృషభ రాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విమర్శలను తట్టుకొని వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు వీరిలో ఉన్న ప్రత్యేక విషయం ఏంటి అంటే మైండ్లో ఏదైనా విషయం పట్ల ఒకటి డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన గుణగణాలతో శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యం అంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో స్ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వృషభరాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు వీరు లక్ష్య సిద్ధి కోసం కష్టపడతారు అలాగే చూడటానికి వీరు చాలా సైలెంట్గా కూడా ఉంటారు వీరికి కొన్ని అభిరుచులు ఉంటాయి వీరు ఎక్కువగా రుచికి తృప్తికి సుఖ జీవన విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు వీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయ పడుతూ ఉంటారు వీరు జీవితంలో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ఒకసారి వీరు నా సొంతం అనుకుంటే అది వస్తువైనా మనిషైనా వారికే చెందాలి అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయానికి సాంఘిక గౌరవానికి ఎక్కువ విలువనిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఇక మాతృ రుణ శాపం ఎలా ఏర్పడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను అంటే తాత ముత్తాతలను వారి ఇంట్లో ఉండే వృద్ధుల బాగోగులు చూసుకోవటంలో విఫలమైతే మాతృ రుణ శాపం ఏర్పడుతుంది అలాగే తమను తాము రక్షించుకోవడానికి అంటే సమయం దొరకట్లేదనో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తమ పెద్దలకు చేయవలసిన వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం లాంటి ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండటంలో విఫలమైతే కూడా ఈ మాతృ రుణ శాపాలు అనేవి తగులుతూ ఉంటాయి ఇక వృషభ రాశి వారికి మాతృల శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి మీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపైన వాదనలు జరుగుతూ ఉంటాయి నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటివి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి ఎక్కువ కాలం కుటుంబంతో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంతులేని పేదరికం వృషభ రాశి వారికి కూడా సంభవించే అవకాశాలు ఈ రుణ శాపం వల్ల ఏర్పడతాయి ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది కానీ అది ఆచరణలో పెట్టడం అనేది జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు కానీ ప్రమోషన్ రాదు మీకు అప్పగించిన పనిని మీరెంత శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం రాదు ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు మాతృల శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు మీరు అనుకోవచ్చు మా తల్లిదండ్రులను మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా మరి మాతృణ శాపం అంటున్నారేంటి అని అనుకోవచ్చు ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా మీకు మాతృరుణ శాపం అనేది వెంటాడుతుంది దాని కారణంగా వ్యాపార పరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి సంతాన కూడా వాళ్ల వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూడడం మీతో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య ఇంకొక సమస్య తర్వాత మరొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక సతమతమైపోతూ ఉంటారు విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు వివాహ సంబంధం ఎన్నో వస్తాయి ఓకే చేద్దామనుకునేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్లే వస్తుంది వెంటనే చేజారిపోతుంది ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది దీనికి పరిష్కారం ఏంటి అని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృఋణ శాపం అనేది అనుకూలించదు మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలనేవి ఎదుర్కొంటారు రుణ శాపం నుంచి బయటపడాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా కూడా ప్రతి కార్యక్రమంలో తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ రుణ శాపం నుంచి అలాగే మీకు కలిగేటటువంటి బాధల నుంచి కూడా బయటపడగలుగుతారు గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలనేవి వెంటాడుతూ ఉంటాయి అటువంటి శాపాలను నుంచి మీరు బయటపడటానికి కొన్ని పరిహారాలను ఇప్పుడు చూద్దాం ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనం పెట్టండి పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి డబ్బు రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు ఆహారం రూపంలో కావచ్చు మీ ఇష్టం ఏ రూపంలోనైనా సరే వాళ్లకు మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి వాళ్లకు ఆహారం బట్టలు దుప్పట్లు దానం చేయండి అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి మర్రి చెట్టు ఎక్కడున్నా సరే మీ సమీపంలో ఉన్నా లేదా దూరంగా ఉన్నా సరే ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి అంతేకాకుండా పక్షులు కానీ జంతువులు కానీ ఆవులు కానీ కుక్కలకు కానీ ఆహారాన్ని మరియు పాలను ఇవ్వండి అలాగే దేవి కాళికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చుని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాలను జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే రోజు ఉదయాన్నే సూర్యుడికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్యభగ భగవానుడికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి ఇలా చేయటం వలన మీరు రుణ శాపం నుంచి బయటపడగలుగుతారు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు సో చూసారు కదండి మాతృ రుణ శాపం అంటే ఏంటి వృషభ రాశి వారికి మాతృ రుణ శాపం వల్ల కలిగే ఇబ్బందులేంటి అంతేకాకుండా వాటి నుంచి బయటపడటానికి మీరు చేయవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ